హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో విన్న ప్రతి ఒక్కళ్ళు విని వెళ్ళిపోకుండా ఒక చిన్న కామెంట్ తోటి రేటింగ్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా. నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ 109. ఇంకా తమరి నట విశ్వరూపం ఆపండి. ఈ ఒక్క విషయమే కాదు, తమరి జీవిత చరిత్ర మొత్తం బయటకు తీస్తాను అంటూ నవ్వింది వర్షిణి. అలాగే ఇప్పటి వరకు దాక్కున్నది చాలు మేడం, ఇక తమరు కూడా బయటికి రావచ్చు అన్న వర్షిణి మాటలు తన గురించే అని అర్థమయ్యాయి సాగరికకు. కానీ రావటానికి కాసేపు ఆలోచించింది. ఇంతలో వర్షిణి, రమ్మన్నాను కదా, వస్తావా లేక నన్నే రమ్మంటావా అంటూ గంభీరంగా వర్షిణి మాటలు ఒక్కసారిగా షాక్ అయింది సాగరిక. అంతే, మరింకే మాట్లాడకుండా మౌనంగా కర్టెన్ చాట్ నుండి బయటకు వచ్చింది సాగరిక. ఈరోజుతో మీ ఇద్దరు ఆటకి చెక్ పెట్టబోతున్నాను అన్న వర్షిణి మాటలకు అయోమయంగా ఇద్దరు ఒకరి ముఖంలోకి ఇంకొకరు చూసుకున్నారు. అర్థం కావటం లేదు కదూ, ఇంకొక 2 గంటలు గడిస్తే చీకటిపోయి వెలుగు వస్తుంది. సూర్యుడు తన లేలేత కిరణాలను భూమి మీదకు విడిచిపెట్టి ప్రపంచాన్నే మేలుకొలుపుతాడు. అంతటితో మీ ఇద్దరికి ఎండ్ కార్డ్ పడబోతోంది అంది వర్షిణి. వర్షిణి, ఇంకా ఆలస్యం ఎందుకు? సాక్ష్యాలు ఆధారాలు అన్నీ సరిగ్గానే ఉన్నాయి కదా. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు అప్పచెప్తే ఇంతటితో సీన్ క్లియర్ అయిపోతుంది. ఇటువంటి వాళ్ళతో మాట్లాడడం కూడా పాపమే అన్నాడు వరుణ్. లేదు బావా, వీళ్ళకి అలా వెంటనే శిక్ష వేస్తే బుద్ధి రాదు. వీళ్ళు చేసిన తప్పులు, ఆ తప్పుల వల్ల వీళ్ళకి ఎదురవ్వబోయే నష్టాలు కూడా పూర్తిగా తెలియాలి. అప్పుడే బుద్ధిగా జైల్లో కూర్చుని జాగ్రత్తగా ఆలోచించుకుని మళ్ళీ మంచిగా మారి బయటకు వస్తారు అంది వర్షిణి నవ్వుతూ. అప్పటికే వర్షిణి మాటలకు కోపం నశాలానికి అంటుకుంది సాగరికకు. అందుకే ఆవేశంగా తన వైపు చూసి, ఏంటే ఊరుకుంటుంటే మరీ రచ్చిపోతున్నావు? ఏదో ఒక విషయంలో నిజం తెలిసింది కదా అని అక్కడికేదో సాధించేసినట్లు తెగ గర్వపడిపోతున్నావు? నేనెవరో తెలుసు కదా సాగరిక, నాతో పెట్టుకోవడం అంత సులభం కాదు అంటూ కాస్త వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడింది సాగరిక. తెలుసు మేడం, బాగా తెలుసు. నీతో పెట్టుకోవడం సులభం కాదు, అందుకే నీతో పెట్టుకోకుండానే జైలుకు పంపించడానికి ప్లాన్ చేస్తాను, ఓకేనా అంటూ కనుబొమ్మలు ఎగరేస్తూ హేళనగా మాట్లాడింది వర్షిణి. వెంటనే ఆవేశంగా వర్షిణిపై చేయెత్తింది సాగరిక. ఆ చేతిని వేరొక చేత్తో అడ్డుకుని ఇంకొక చేత్తో వెనక్కు మెలిపెట్టింది వర్షిణి, సాగరిక తప్పించుకునేందుకు అవకాశం లేకుండా. నిన్ను అడ్డుకోవడం, నీకు తగిన బుద్ధి చెప్పడం నాకు నిమిషాల్లో పని, కానీ చిన్నతనం నుండి నేను పెరిగిన సాంప్రదాయం పద్ధతులు నీతో ఇప్పటి వరకు ఇలా మెల్లగా మాట్లాడేలా చేసే సాగరిక, కానీ నువ్వు మాత్రం తగ్గడమే లేదుగా. అందుకే నీలాంటి 2వ రకం మనుషులకి ఎలా సమాధానం చెప్పాలో అలానే సమాధానం చెప్తాను అంటూ ఇంకాస్త చేతిని బిగించింది వర్షిణి. మర్యాదగా విడిచిపెట్టే వర్షిణి, అనవసరంగా నన్ను రెచ్చగొడితే నీకే నష్టం. నీ పిన్ని అదే ఈ విద్యకు అమ్మ, ప్రస్తుతం మా అండర్లో ఉంది. నువ్వు ఎక్కువ తక్కువ చేస్తే ఇక మా అండర్లో కాదు, ఆ దేవుడి అండర్లో ఉండేలా చేస్తాను, జాగ్రత్త అంటూ బెదిరించింది సాగరిక. అవునా, అమ్మో నాకు చాలా భయంగా ఉంది, వద్దు వద్దు సాగరిక, మా పిన్ని నేను చేయొద్దు అంటున్న వర్షిణి మాటలకు ఒకరివైపు ఒకరు చూపులు మార్చుకొని చిన్నగా నవ్వుకున్నారు విద్య, అలాగే సాగరికలు. ఇంతలో ఒక్కసారిగా గట్టిగా నవ్వింది వర్షిణి. మా పిన్నిని నువ్వేంటే చేసేది? ఏమీ చేయలేవు, ఎందుకంటే పిన్ని ఉన్నది నీ అండర్లో కాదు, ఈ రూమ్ బాత్రూంలో. స్వప్న అంటూ స్వప్నని పిలవగానే చకచకా వెళ్ళి బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసేసింది స్వప్న. అందులో అప్పటికే నానా తంటాలు పడుతున్న పూర్ణ కాళ్ళు చేతులకి ఉన్న కట్లు విప్పి నోటుకున్న ప్లాస్టర్ తీయడంతో గట్టిగా ఊపిరి పీల్చుకుని కాసేపటి తరువాత స్వప్న సహాయంతో బయటకు వచ్చింది పూర్ణ. వెంటనే సాగరిక చేతులు విడిచిపెట్టి, అదిగో మా పిన్ని నీ కళ్ళెదురుగానే ఉంది, ఏం చేస్తావో చెయ్యి. చెయ్యవే అంది వర్షిణి ఛాలెంజింగ్గా. ఏంటే తెగించాను అనుకుంటున్నావా, లేక నా మీద దండయాత్ర చేస్తున్నావా? అసలు నిన్ను ఏం చేస్తానో చూడు అన్న సాగరికతో, ఏం చేస్తావు? ఏమీ చెయ్యలేవు. ఇంకా చెప్పాలంటే ఇకపై నువ్వు చేయటానికి ఏమీ లేదు, కానీ ఇప్పుడు ఏం జరగబోతుందో నువ్వే కళ్ళు బాగా తెరిచి
చూడు అని కాస్త నిట్టూర్పుగా అంది వర్షిణి. సాగరిక చూస్తున్నంతలోనే అక్కడికి కొంతమంది వ్యక్తులు వచ్చారు. అలాగే పోలీసులు కూడా వచ్చారు. వాళ్ళందరినీ చూడగానే నీరు కారిపోయింది విద్య. వర్షిణి ముందు చెప్పినట్టుగానే తన పుట్టు పూర్వత్రాలు బయటకు తీయటం ఖచ్చితం అని అర్థమైంది ఆమెకు స్పష్టంగా. ఇప్పుడు చెప్పు విద్య, ఎక్కడి నుండి మొదలు పెడదాం అన్న వర్షిణి వైపు కాస్త భయంగానే చూసింది విద్య. చిన్నప్పటి నుండి అక్క అక్క అంటూ విపరీతమైన ప్రేమను కురిపిస్తూ నా చుట్టూ బొంగరంలా తిరుగుతూ నన్ను మోసం చేసిన దగ్గర నుండి మొదలు పెడదామా అంది వర్షిణి. ఏమీ తెలియని అమాయకురాలిలా మొహం పెట్టుకుని స్కూల్లో హోంవర్క్ దగ్గర నుండి రిపోర్ట్ కార్డ్స్ వరకు దాచిపెట్టి ఎన్నోసార్లు నన్ను బుక్ చేసిన విషయం మాట్లాడుకుందామా? 10th క్లాస్ మార్క్ లిస్ట్ దొంగిలించిన విషయం, లేదా ఇంటర్మీడియట్లో ఎగ్జామ్ హాల్ టికెట్ దాచిన విషయం, ఇవన్నీ చాలా చిన్నవి, పోనీ నన్ను సరదాగా ఆట పట్టించడానికే చేశావు అనుకుందాం. మరి నా పేరుతో వరుణ్కి మెసేజ్లు పెట్టిన విషయం, వరుణ్ నుండి వచ్చిన కాల్స్ మెసేజెస్ మెయిల్స్ అన్నీ డిలీట్ చేసిన విషయం, ఆ రోజు కాలేజీలో మా ఇద్దరిని కలవకుండా అడ్డుకున్న విషయం. ఓకే, చిన్నతనంతో అలా చేసావని సరిపెట్టుకుందాం. అయితే నా మీద ఉన్నవి లేనివి చెప్పి నాన్న మనసుని బాధ పెట్టిన విషయం, ఇంట్లో పిన్నికి లేనిపోనివి నూరుపోసి నా జీవితమే నరకప్రాయంగా చేసిన విషయం, ఓర్వలేనితనంతో చేసావనుకుందామా? ఓకే, అలానే సరిపెట్టుకుందాం. మొదట స్వరూప్ నాలాగే మిడిల్ క్లాస్ ఎంప్లాయీ అనుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్నట్టుగానే చేసి వెనకాతలు తన గురించి తెలుసుకున్న విషయం, తనతో నా పెళ్ళి ఎలాగైనా ఆపాలి అని ప్రయత్నించిన విషయం, ఆ ప్రయత్నంలోనే మాయిలాడి సాగరికతో చేతులు కలిపిన విషయం, ఇవన్నీ అధిక తెలివితేటలతో చేసావనుకుందామా? అక్కర్లేని ఆలోచనలతో చేసావనుకుందాం. నా జీవితం నన్ను బ్రతకనివ్వకుండా నీ చేతుల్లోకి తీసుకోవాలనుకున్న విషయం, వరుణ్ బావ నన్ను పెళ్లి చేసుకున్నాడు నా సొంతం అని తెలిసి కూడా ఎగరేసుకుని పోవాలని చూసిన విషయం, ఇప్పుడు ఈ క్షణం వరకు ఆత్మహత్యా ప్రయత్నం పేరుతో నువ్వు చేసిన డ్రామా విషయం, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే రామకోటి రాసినట్టు విద్య చేసిన తప్పుల కోటి అని కూడా ఒక బుక్ రాయొచ్చు అనుకుంటా కదా విద్య. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నాకు నీపై కోపం రాలేదు, ద్వేషము రాలేదు, కానీ మూడు విషయాల్లో మాత్రం బాధ అనిపించింది. నీ చెంప పగలగొట్టాలి అన్నంత కసి వచ్చింది, వీలైతే నిన్ను చంపేయాలి అన్నంత ఆవేశం కూడా వచ్చింది అన్న వర్షిణి మాటలకు మెల్లగా గుటకలు వేస్తూ ఏంటి అన్నట్లు చూసింది విద్య. ఏంటో అర్థం కాలేదా? అది కూడా నా నోటితోనే చెప్పమంటావా? సరే అలానే చేద్దాం అంటూ మొదలుపెట్టింది వర్షిణి. నువ్వు మొదటిసారి అతి పెద్ద తప్పు ఎప్పుడు చేసావో తెలుసా? నాకు జరిగిన సిచ్యువేషన్ని బేస్ చేసుకుని నాన్నని బెదిరించి ఎవరికీ తెలియకుండా అతని చేత ల్యాండ్ రిలేటెడ్ సంతకాలు చేయించుకోవటం. కావాలనే నాన్న బోలు డప్పులు చేశారు తీర్చలేకపోతున్నాం అంటూ ఏడ్చి నా పేరు మీద నాన్న దాచిన డబ్బులు మొత్తం తీసుకోవటం, నా పెళ్ళిని అడ్డుపెట్టుకుని నాన్న ప్రాణాలను తీయటం జీవితంలో సర్దిద్దుకోలేని తప్పు. ఇక రెండవది వరుణ్ విషయంలో, వరుణ్ నన్ను ప్రేమించే వ్యక్తి అని తెలిసి కూడా తను నన్ను వెతుక్కుంటూ వస్తే నాకు చెప్పకుండా దాచటం, ఆ విషయం తెలియక తన జీవితంలో నుండి వెళ్ళిపోవాలి అని ప్రయత్నిస్తున్న నాకు అసలు నిజం చెప్పకుండా మోసం చేయటం, ఆ ఇంట్లో నాకు కోడల స్థానం దక్కకూడదని మా నాన్న రాసుకున్న డైరీ దాచిపెట్టడం, ఇవన్నీ చాలవన్నట్లు నువ్వే ప్రాణంగా బ్రతుకుతూ నిన్నే తన లోకంగా చేసుకున్న నీ తల్లిని మోసం చేయటం, చివరకు నీ చేతులతో నువ్వే ఆమెను దాచిపెట్టడం, చంపాలి అనుకోవటం, ఇవన్నీ భరించరాని క్షమించరాని నేరాలు విద్య అంటూ ఆవేశంగా చెప్పింది వర్షిణి. వర్షిణి మాట్లాడే మాటలకు ఆశ్చర్యంతో రెప్పవేయటం కూడా మర్చిపోయి చూస్తున్న విద్య గొంతు తడారిపోతోంది. నాలుక పిడచగట్టుకుపోయింది. అతి కష్టం మీద గుటకలు మింగుతూ భయంగా చూస్తోంది. ఎన్ని చేసినా నీ గురించి ఇంతలా తెలిసినా ఇప్పటి వరకు ఎందుకు మౌనంగా ఊరుకున్నాను అనే అనుమానం కలుగుతోంది కదా. అసలు ఈ విషయాలన్నీ నాకు ఎలా తెలిసాయి అని ఆశ్చర్యంగా ఉంది కదా అన్న వర్షిణి మాటలకు ఒక్కసారిగా చూసింది విద్య టెన్షన్గా. ఇంతలో పూర్ణ వచ్చి, ఛా ఏంటిది వర్షిణి, ఈ పాపిష్టి దాని గురించి ఇన్ని విషయాలు తెలిసినా ఎందుకు మౌనంగా ఉంటున్నావు? అసలు ఇంకా ఎందుకు దీంతో మాట్లాడుతున్నావు? తెలిసిన రోజే నాలుగు పీకి పోలీసులకు అప్పచెప్పవలసింది కదా. పిన్ని నీ కూతురు ఇలా చేస్తోంది అంటూ కనీసం నాకైనా చెప్పవలసింది కదా అంది పూర్ణ.
ఆవేశపడకు పిన్ని. విద్య చిన్నతనం నుండి పక్కదారి పట్టింది. ఆ విషయం గ్రహించలేకపోవడం నీ తప్పు. తనకి అనుగుణంగా ప్రవర్తించడం నీ పొరపాటు. కనీసం నీలో మార్పు వచ్చిన తర్వాతైనా తనని సన్మార్గంలో పెట్టలేకపోవడం నీ చేతకానితనం. అనక్షణం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ నన్ను నాన్నను కనిపెట్టేదానివి కదా. నీకు తెలియకుండా ఏం చేస్తామోనని కాచుకుని కూర్చునేదానివి. అందులో 1% అయినా విద్య మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తుంటే తను ఇలా మారేది కాదు పిన్ని. అలా అని తప్పంతా నీదే అనను, కానీ చాలామంది తల్లిదండ్రుల్లానే నువ్వు కూడా విద్యను పూర్తిగా నమ్మావు. తను చేస్తున్నది తప్పు అని చెప్పకుండా వెనకేసుకుని వచ్చావు. ఆ రోజు ఆఫీస్ చేజారిపోతోంది అనే టెన్షన్లో తిరుగుతున్న నాకు మామయ్య సంతకం పెట్టిన లెటర్ కావాలి అని ఇంటికి వచ్చాను కదా. ఆ రోజు లక్కీగా విద్య నిద్రపోతోంది. లెటర్ గురించి వెతుకుతున్నప్పుడే విద్య గదిలో నాకు నాన్న రాసుకున్న డైరీ కనిపించింది. దాంతో కొన్ని విషయాలు నాకు అర్థమయ్యాయి. దాంతోపాటు కొన్ని పేపర్స్, డాక్యుమెంట్స్ కూడా దొరికాయి. అప్పుడున్న టెన్షన్లో చూడలేకపోయినా అవి నాతో పాటే ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాను. అవి చూసిన తరువాతే ఈ నిజాలన్నీ నాకు తెలిసాయి. ఆ తరువాత తీగలాగితే డొంక మొత్తం కదిలింది. విద్యకు సంబంధించిన ప్రతి విషయం ఎలా తెలుసుకోవాలో అలానే తెలుసుకున్నాను. వెంటనే నీకు చెప్పాలి అని వచ్చాను, కానీ చెప్పలేకపోయాను పిన్ని. కారణం తెలుసా? నీకు విద్యపై ఉన్న గుడ్డి నమ్మకం. అందుకే విద్య ఎటువంటిదో నీకు నువ్వుగా తెలుసుకోవాలి అనుకున్నాను. తన చరిత్ర మొత్తం అందరికీ తెలియాలి అనుకున్నాను. అందుకే మౌనంగా ఊరుకున్నాను. అలా అని నిజం తెలిసి కూడా ఏమీ చేయకుండా చేతులు కట్టుకుని ఉండలేం కదా పిన్ని. అందుకే విద్య ఫోన్ని ట్రాప్లో పెట్టించాను. విద్య సాగరికతో మాట్లాడిన ప్రతి మాట తెలుసు. వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్న ప్రతి ప్లాను తెలుసు. నువ్వు ఏడుస్తూ విద్య గురించి ఇంటికి వస్తే నీ వెంట పిచ్చిదానిలా వచ్చాను అనుకుంది విద్య. కానీ అదంతా నా ప్లాన్ అని గ్రహించలేకపోయింది అంటూ చెప్పింది వర్షిణి. దరిద్రపు మొహందాన, ఎన్ని చేసి ఇంకా నంగనాచిల మొహం ఏంటి? అంత ఆస్తి, లక్షల లక్షల డబ్బు ఏం చేసావే, ఎక్కడ పెట్టావే? చిన్నపిల్లవనుకుని నిన్ను నేను ఎంత తక్కువ అంచనా వేశానో ఇప్పుడు అర్థమవుతోంది. నిజం చెప్పవే చెప్పు అంటూ విద్యను ఆ చెంప ఈ చెంప మార్చి మార్చి కొట్టింది పూర్ణ. ఆగుపిని, నీకు తెలియని ఇంకొక గొప్ప విషయం ఉంది. మన విద్యా మేడం స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే క్రష్ క్రష్ అంటూ ఒక మాయగాడి వలలో పడింది. వాడు చెప్పిన కళ్ళబొల్లి మాటలు నమ్మి అతని వశమైంది. మానసికంగానే కాదు, శారీరకంగా కూడా బాగా దగ్గరైంది. అంతేకాదు, మనల్ని మోసం చేసి తీసుకున్న ప్రతి ఒక్క పైసా అతని సొంతం చేసింది. అతని మాయ మాటలు నమ్మి నిజంగానే స్టార్ హీరోయిన్ అయిపోతుంది అనుకున్నారు మేడం. కానీ అతని చేతుల్లోనే దారుణంగా మోసపోయింది. చివరికి అతని వల్ల తల్లి కూడా అయింది. ఆ గర్భాన్ని మనెవ్వరికీ తెలియకుండా కరిగించుకుంది. వీటన్నిటికీ సాక్ష్యమే ఈ ల్యాండ్ ఓనర్, డాక్టర్, అలాగే విద్య స్నేహితురాలు అంటూ అక్కడికి వచ్చిన వ్యక్తుల వైపు చూస్తూ చెప్పింది వర్షిణి. అవన్నీ వింటూనే కుప్పకూలిపోయింది పూర్ణ. తన కూతురి జీవితం తనకి తానుగా పాడు చేసిందో లేక విద్య తన బుద్ధి లోపంతో చేసుకుందో కూడా అర్థం కావటం లేదు ఆమెకు. ఇంతలో వర్షిణి తన దగ్గరకు వచ్చి, పిన్ని, ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. తనలో మార్పు వస్తుంది అని ఆశించి కూడా లాభం లేదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటూ చెప్పింది వర్షిణి. నీ ఇష్టం వర్షిణి, నువ్వు ఏం చేసినా కాదు అనను. ఇకపై నాకు ఇద్దరు కూతుర్లు కాదు, ఒక్క కూతురే, అది నువ్వే అన్నారు పూర్ణ బాధగా. సిఐ గారు విన్నారు కదా, తను చేసిన తప్పుల చిట్టా మొత్తం సాక్ష్యాలతో సహా ఇన్ఫర్మేషన్ రెడీ చేశాను. చీటింగ్ కేస్, సిగ్నేచర్ మార్కింగ్ కేస్, ఆత్మహత్యా ప్రయత్నం, ఇలా చాలానే కేసులు బుక్ చేయొచ్చు. మీ ఇష్టమే. తనలో మార్పు వచ్చే వరకు బయటకు విడిచిపెట్టకండి, తీసుకుని వెళ్ళండి అంటూ నిర్మోహమాటంగా చెప్పేసింది వర్షిణి. ఏ వర్షిణి, ప్లీజ్ ప్లీజ్ నన్ను పోలీసులకు అప్పచెప్పొద్దు. నేను చేసిన తప్పులే ఒప్పుకుంటున్నాను, కానీ ఇంకెప్పుడూ తప్పులు చేయను. ఇప్పుడు మారిపోతాను, మంచిగా తయారవుతాను, మీరు చెప్పినట్టుగానే వింటాను అంటూ కంగారుగా అంది విద్య. ఐఆమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ విద్య, యు ఆర్ టూ లేట్. ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు. ఇంకా నీకు చాలా అవకాశాలు ఇచ్చాను, అయినా నీలో మార్పు రాలేదు. సరికదా, నీ బుద్ధిలో ఇంకా చెడు పెరిగిపోతుంది. కొన్ని రోజులు ప్రశాంతంగా జైల్లో కూర్చుంటే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. నువ్వు చేసిన తప్పులన్నీ గుర్తుకు వస్తాయి.
ఇకపై జీవితం ఎలా జీవించాలో ఆ అనుభవమే నేర్పిస్తుంది అంటూ చెప్పింది వర్షిణి. అమ్మ, ఆ వర్షిణి చెప్పేవన్నీ అబద్ధాలు, నమ్మకమ్మా, నన్ను పోలీసులకు అప్పచెప్పొద్దు, ఇకపై నువ్వు చెప్పినట్లుగానే వింటాను అంటూ భయంగా అడిగింది విద్య. కానీ ఈసారి పూర్ణలో ఏమీ మార్పు లేదు. డైరెక్ట్గా పోలీసుల వైపు తిరిగి, సార్ తీసుకుని వెళ్ళిపోండి, ఎంతైనా కన్న కూతురు కదా, ఇంకాసేపు దాని మాటలు వింటే నా కన్న పేగు లాగుతుంది, గుండె తట్టుకోలేదు, ప్లీజ్ సార్ అంటూ చేతులెత్తి దండం పెట్టింది పూర్ణ. విద్యను బేడీలు వేసి తీసుకుని వెళ్ళారు పోలీసులు. నన్ను విడిచిపెట్టండి అంటూ ఎంత గొడవ చేసినా అక్కడ పట్టించుకునేవారు, తన మాట వినేవారే లేకుండా పోయారు. అమ్మయ్యా, వాన వెలిసింది, ఇక నెమ్మదిగా వెళ్ళిపోవచ్చు అన్నట్లు కాస్త అటూ ఇటూ చూసి చూడనట్లుగా, ఎటువైపు చూస్తున్నట్లుగా యాక్షన్ చేసుకుంటూ బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది సాగరిక. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీ టర్న్ ఇంకా రానే లేదు. ఇప్పటి వరకు విద్య గురించే కదా మాట్లాడుకున్నాం, మరి మీరు చేసిన ఘనకార్యాలు కూడా 10 మందికి తెలియాలి కదా. ఆగండి అంది వర్షిణి నవ్వుతూ. ఒక్కసారిగా ముందుకు పడాల్సిన అడుగు అక్కడే ఆగిపోయింది సాగరికకు. ఎదురుగా తన ఊహకి కూడా అందని విధంగా ఒక వ్యక్తి కనిపించారు. అంతే, షాక్ అయింది సాగరిక. ఇంతకు సాగరికకు కనిపించిన ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? సాగరికకు వర్షిణి ఎలా బుద్ధి చెప్పబోతోంది అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు. ఆల్వేస్ మీ నివేదిత ఆదిత్య.